బిఎల్ సంతోష్ ఆధ్వర్యంలో లియోనియా రిసార్ట్స్ లో బీజేపీ కీలక సమావేశం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మిషన్ 90 లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. చతుర్ముఖ వ్యూహంతో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి బండి సంజయ్ సహా తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు హాజరవుతున్నారు. ప్రతి నియోజకవర్గానికి కన్వీనర్లు, పాలక్, విస్తారక్, ప్రభారీలను నియమించారు. నియోజకవర్గాల్లో ఎలా పనిచేయాలో దిశానిర్దేశం చేస్తున్నారు బిఎల్ సంతోష్. కొత్త ఏడాది నుంచి వ్యూహాల అమలుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. బీజేపీ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి చిన్నారెడ్డి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. చిన్నారెడ్డి, బీజేపీ సమావేశంలో ఏ అంశాల మీద ప్రధానంగా చర్చకు వచ్చింది? ఇప్పటి వరకు డిస్కషన్ ఏ విధంగా సాగుతుంది అక్కడ? శ్రీవిద్య, బీజేపీ రాష్ట్రంతో పాటు లోక్సభ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించడమే లక్ష్యంగా 2 రోజుల పాటు శిక్షణ తరగతులు ఇక్కడ ముగిశాయని చెప్పుకోవచ్చు. ముందుగా నిన్న ఉదయం నుంచి జాతీయ స్థాయిలో దక్షిణాది రాష్ట్రాలతో పాటు 2-3 ఉత్తరాది రాష్ట్రాలు కూడా విస్తారకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నిన్న ఉదయం సతీష్ పార్టీ కీలక నేత నిన్న స్వాగతోపన్యాసం చేయగా ఆయన కీలక ఆదేశాలు కూడా విస్తారకులకు ఇచ్చి వెళ్ళిన పరిస్థితి. తాజాగా ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ సంతోష్ ఈరోజు వాళ్లకు దిశానిర్దేశం చేయడం జరిగింది. విస్తారకులందరూ ఆయా ప్రాంతాల్లో ఆయా నియోజకవర్గాల లోక్సభ స్థానాలు ఏవైతే కేటాయించారో వారన్నిటికీ విస్తారకులు విస్తృతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. వారి ద్వారానే దక్షిణాదిలో అత్యధిక సీట్లు వచ్చేందుకు అవకాశం ఉంటుందంటూ కూడా బిఎల్ సంతోష్ వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, పార్టీ స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుంది, పార్టీ ఏ విధంగా పనిచేయబోతుంది, దేశవ్యాప్తంగా పార్టీలో మార్పులు కానీ లేకపోతే సీట్లు పెంపొందించడం కోసం ఎలాంటి వ్యూహరచన చేయబోతున్నారు అనేది విస్తారకులకు జేపీ నడ్డా సైతం దిశానిర్దేశం చేసిన పరిస్థితి. తాజాగా రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాలకు సంబంధించిన 4 ముఖ్య నాయకులకు ఒక్కొక్క నియోజకవర్గానికి 4 ముఖ్య నాయకులను నిర్మించారు. ఈ ముఖ్య నాయకులే రాష్ట్రంలో కీలకంగా కాబోతున్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీ పటిష్టత చేయడంతో పాటు గొడవలు లేకుండా చూడడం, చేరికలను ఏ విధంగా ప్రోత్సహించడం, తర్వాత ఎవరెవరు ఆయా నియోజకవర్గాల్లో బలంగా ఉన్నారో వారన్నింటి రిపోర్టును రాష్ట్ర నాయకత్వానికి, తద్వారా జాతీయ నాయకత్వానికి రిపోర్ట్ ఇచ్చే బాధ్యత ఈ 4 పైన ఉంటుంది. ఈ 4 పాలకులు, కన్వీనర్లు, విస్తారకులు, తర్వాత ప్రభారీలు వీరందరూ ఈ 4 కలిసి నియోజకవర్గంలో పరిస్థితులను పూర్తి స్థాయిలో చక్కబెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ 8 నెలల పాటు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయడంతో పాటు పార్టీ అధికారంలోకి తెచ్చే విధంగా ఏ విధమైన ప్రణాళికలు సిద్ధం చేయాలి, ఏ విధంగా వాటిని అమలు చేయాలన్న వివరాలను కూడా వీరందరూ జాతీయ నాయకత్వానికి వివరించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా తెలంగాణలో మిషన్ 90 పేరుతో బీజేపీ అడుగులు ముందుకు వేయబోతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 90 సీట్లు సాధించడం ఎలా అన్న దానిపైనే ప్రస్తుతం కన్వీనర్లు, విస్తారకులు, పాలకులు మరియు ప్రభారీలకు బిఎల్ సంతోష్ దిశానిర్దేశం చేస్తున్నారు. బండి సంజయ్తో పాటు తరుణ్ చూకు ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన కీలక నాయకులకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. చివరిగా ముగింపు సమావేశం ఉన్న నేపథ్యంలో ముగింపు స్పీచ్గా బిఎల్ సంతోష్ వారి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం, 90 స్థానాలు సాధించేందుకు ఆయా నియోజకవర్గాల్లో తాము గుర్తించిన నియోజకవర్గాల్లో పటిష్టంగా పనిచేసేందుకు ఎలాంటి అడుగులు ముందుకు వేయాలన్న దానిపైన కూడా కీలకంగా బిఎల్ సంతోష్ స్పీచ్ ఉండబోతుంది. జాతీయ నాయకత్వం ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏ అంశాలపైన దృష్టి పెట్టాలి, రాష్ట్రంలో బలోపేతం కావడానికి అధికారంలోకి వచ్చేందుకు ఉన్న అనుకూల అంశాలు ఏంటి, పార్టీకి ఎదురవుతున్న ఇబ్బందికరమైన పరిస్థితులు ఏంటి అన్న వివరాలను కూడా బీజేపీ జాతీయ నాయకత్వం ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో వాటన్నింటినీ బిఎల్ సంతోష్ ద్వారా ఆయా నాయకులకు వివరించబోతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒకటి స్ట్రాటజీ ఉండాలి, లేదంటే నియోజకవర్గాన్ని బట్టి పరిస్థితులను బట్టి ఏ విధమైన స్ట్రాటజీలు మార్చాలి అన్న వివరాలను కూడా బిఎల్ సంతోష్ కన్వీనర్లతో పాటు విస్తారకులు, ప్రభారీలకు, ఇన్ఛార్జీలకు వివరించబోతున్నారు. పరిస్థితిగా రాష్ట్రంలో ఖచ్చితంగా 90 సీట్లు ఏ విధంగా ఇప్పటికే వారు గుర్తించారు, అంటే 40 సీట్లలో చాలా వీక్గా ఉన్నామంటూ నిన్న చేరికల కమిటీ సమావేశంలో నాయకులంతా ఒక అంచనాకు వచ్చిన నేపథ్యంలో ఈ 40 నియోజకవర్గాల్లో ఏ విధంగా పార్టీని బలోపేతం చేయడంతో పాటు 90 నియోజకవర్గాలు ఏ విధంగా గెలుపొందాలి అన్న దానిపైన కూడా ప్రత్యేకమైన స్ట్రాటజీతో ముందుకు వెళ్లేందుకు బీజేపీ రాష్ట్ర జాతీయ నాయకత్వాలు ముందుకు వెళ్ళబోతున్నాయి. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం తన పాదయాత్రను కొనసాగించడంతో పాటు బూత్ కమిటీల
ఏర్పాటుపైన ప్రత్యేక దృష్టి సారించబోతున్నాడు. వచ్చే నెల సంక్రాంతి తర్వాత 16వ తారీఖు నుంచి 1వ ఫిబ్రవరి 1వ తేదీ వరకు రోజు 3-4 నియోజకవర్గాల్లో ఆయన పర్యటించబోతున్నారు. బస్సుల ద్వారా అక్కడ బూత్ కమిటీలు ఏర్పాటు చేసి వాటి ద్వారానే రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడం, రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయబోతున్నట్టుగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం చెప్తుంది. ఇక జాతీయ నాయకత్వం సైతం అవసరమైనప్పుడు అవసరమైన సాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ భరోసా ఇచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా చెప్పుకోవచ్చు శ్రీవిద్య. Right, thank you Chinnaredi for the updates.